కాంగ్రెస్ కు సారథి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. మళ్లీ గాంధీ కుటుంబానికే ఆ పదవి దక్కింది. ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఈ అంశాన్ని తాత్కాలిక ఉపశమనం లభించింది. పార్టీ పగ్గాలను మళ్లీ సోనియాకే అప్పగించారు. ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలిగా సిడబ్ల్యూసి ఎంపిక చేసింది. అధ్యక్ష పదవిలో కొనసాగేలా రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ఆ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి చేసిన చివరి విడత ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాహుల్ రాజీనామాను సిడబ్ల్యూసి ఆమోదించక తప్పలేదు. నూతన నేత ఎంపికపై విస్తృత సంప్రదింపులు చేపట్టి నివేదికలను సేకరించిన సిడబ్ల్యూసి సోనియాగాంధీ వైపే మొగ్గు చూపింది. దాదాపు 20 నెలల తర్వాత ఆమె పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియాను మించిన నాయకత్వం కనిపించని కారణంగా ఆమెను తాత్కాలికంగా అధ్యక్ష పదవికి ఎన్నుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు. ఏఐసిసి సమావేశాల్లో అధికారికంగా కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకునేంత వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. తమ కుటుంబేతరులనే అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలన్న రాహుల్ ను సూచనను ప్రస్తుతానికి సిడబ్ల్యూసి పక్కన పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన నేతను ఎన్నుకునేందుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసి తొలుత భేటీ అయింది. ఈ భేటీలో ఏఐసిసి కార్యదర్శులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, పార్టీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని రాహుల్ కు విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను రాహుల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. రాజీనామాను వెనక్కు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఆయన కొనసాగకపోతే పార్టీని వీడిపోయే వారి సంఖ్య అధికమవుతుందని, పార్టీని నడిపించేలా రాహుల్ ను ఒప్పించాలని కొందరు నేతలు ప్రియాంక గాంధీని కూడా కోరారు. ఈ ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో రాహుల్ వారసుణ్ణి ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా సిడబ్ల్యూసి సభ్యులతో 5 ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల నివేదికలను పరిశీలించేందుకు సిడబ్ల్యూసి తిరిగి సమావేశమవ్వాలని నిర్ణయించారు. సంప్రదింపుల కోసం నియమించిన 5 కమిటీల్లో తమ పేర్లను చేర్చడంపై సోనియా, రాహుల్ అభ్యంతరం తెలిపారు. ఈ కమిటీల్లో కొనసాగేందుకు నిరాకరించి సమావేశం నుంచి వెలుపలకు వచ్చేశారు. మేమిద్దరం పార్టీ అధ్యక్షులుగా పనిచేసినందుకు ఆ సంప్రదింపుల్లో భాగస్వాములం కావడం సరికాదని, తమ పేర్లను కమిటీల్లో చేర్చడం పొరపాటు అని, మేము సభ్యులుగా ఉంటే తదుపరి అధ్యక్షుడి ఎన్నికను ప్రభావితం చేసినట్లవుతుందని, అందుకే సమావేశం నుంచి బయటకు వచ్చామని వారు చెప్పారు. సిడబ్ల్యూసి సభ్యులు 5 బృందాలుగా విడిపోయి సమావేశానికి రాలేకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరుండాలనే అంశంపై అభిప్రాయాలను సేకరించారు. ఈశాన్య ప్రాంత బృందంలో అహ్మద్ పటేల్, అంబికా సోని, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, తూర్పు ప్రాంత బృందంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయి, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా, ఉత్తర ప్రాంత బృందంలో ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, పి చిదంబరం, పశ్చిమ ప్రాంత బృందంలో గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, ఏకే ఆంటోనీ, మోతీలాల్ వోరా, దక్షిణ ప్రాంత బృందంలో మన్మోహన్ సింగ్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ సభ్యులు. ఈ బృందాలు తమ నివేదికను సిడబ్ల్యూసికి సమర్పించాయి. రెండోసారి భేటీ అయిన సిడబ్ల్యూసి పార్టీ అధ్యక్షురాలిగా సోనియాను ఎన్నుకుంది. ఈ నివేదికల్లోనూ అత్యధికులు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అందుకు రాహుల్ సిద్ధంగా లేకపోవడంతో సోనియాను ఎన్నుకున్నారు. తాజా సిడబ్ల్యూసిలో మొత్తం 3 తీర్మానాలు చేశారు. 1, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా అందించిన సేవలను శ్లాఘించింది. 2, రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించి సోనియాగాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. 3, జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయని, అసలు అక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటో ప్రధాని మోదీ వెల్లడించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సిడబ్ల్యూసి సమావేశం మధ్యలో అధ్యక్ష ఎన్నికపై చర్చను నిలిపివేసి జమ్మూ కశ్మీర్ పరిస్థితులపై చర్చించినట్లు రాహుల్ తెలిపారు.